ఒబేసిటీ అనేది అన్ని జబ్బులకు కేర్ ఆఫ్ గా చెప్తుంటారు వైద్యులు. మరి కరోనా వైరస్ అలాగే బ్లాక్ ఫంగస్ వీటి యొక్క ప్రభావం ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వారిపై ఏ విధంగా ఉంటుంది? బ్లాక్ ఫంగస్ ఇన్ ఒబేసిటీ పేషెంట్ కంటే చాలా డెడ్లీ, యాక్చువల్లీ డెడ్లీ కాంబినేషన్. అది వాళ్ళ లోపల జనరల్గా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అధిక బరువు ఉన్న వాళ్ళకి మధుమేహం ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ డయాబెటీస్తో పాటు ఇలాంటి ఫంగల్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ కూడా, అందరికీ అని చెప్పను ఎప్పుడు కూడా, బట్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మెజారిటీ ఎక్కువ ఉంటాయి. నాకు తెలిసిన చాలామంది లావు వాళ్ళు ఫుల్ యాక్టివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో బరువుతో కాదు, బరువుతో పాటు మన యాక్టివిటీని బట్టి డిసైడ్ అవుతుంది. సో మనం యాక్టివ్గా ఉన్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాము, బై థైరాయిడ్ కొంతమందికి లావు వస్తుంది, హెవీనెస్ వస్తుంది. కొంతమందికి నిజం చెప్తున్నా ఇంతే తిన్న వాళ్ళు కూడా లావు ఉంటారు, చాలా తక్కువ తింటారు కానీ లావు ఉంటారు. వాళ్ళ హెరిడిటరీగా వాళ్ళకి లావు ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఇస్ ఓకే, అలాంటి వాళ్ళు దట్స్ ఓకే. మన అలాంటి వాళ్ళందరూ సన్నగా అయిపోయి సిక్స్ ప్యాక్లు తెచ్చుకోవాలని కాదు, యాక్టివ్గా ఉండండి. లావు ఉన్న వాళ్ళు కూరుకుపోయి అలా సోఫాలో కూర్చుని ఉన్న వాళ్ళకి డేంజర్. నువ్వు లావు ఉన్నావు, అన్ని పనులు చేసుకుంటున్నావు, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నావు, సిట్ స్టాండ్స్ చేయగలుగుతున్నావు, మెట్లెక్కి పైకి వెళ్ళగలుగుతున్నావు, చాలు. నీకు లేదు అలా చేయలేకపోతున్నాను, నేను ఒబేస్ ఉన్నాను, నేను ఏ పని చేయలేకపోతున్నాను, కదలలేకపోతున్నాను, ఇన్కెపాసిటేటింగ్గా ఉంది, వెరీ డేంజరస్. అలాంటి వాళ్ళకి వచ్చిందంటే వైరస్ కానీ ఫంగస్ కానీ చాలా కష్టం బయటపడ్డం. నేను చాలామంది డెత్స్లో చూసిన ఒబేస్ వాళ్ళు ఎక్కువ, లావు ఉన్న వాళ్ళు ఎక్కువ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, లావు ఉన్న వాళ్ళు యాక్టివ్గా ఉండండి. అట్లీస్ట్ ఈ 6-9 నెలలు మాత్రం చాలా చాలా నాకు తెలిసి ఈ పాండమిక్ బై డిసెంబర్కి బాగా తగ్గుముఖం పట్టాలి. ఓకే, ఒకవేళ థర్డ్ వేవ్ వచ్చినా బై డిసెంబర్కి తగ్గుముఖం పట్టాలి. దాని తర్వాత బై గాడ్ గ్రేస్ ఇంకొక వేరియంట్ ఏమీ రాకపోతే, ఇంకొక డేంజర్ వేరియంట్, డేంజర్ వైరస్ ఏమీ రిలీజ్ కాకపోతే మనం ఐ థింక్ దీని నుంచి బయటపడతాం. సో అంతవరకు అట్లీస్ట్ లావు ఉన్నవాళ్ళు, బరువు ఉన్నవాళ్ళు, యాక్టివ్గా ఇన్ని రోజులు లేని వాళ్ళు కంపల్సరీగా ఎక్సర్సైజులు కానీ వాకింగ్ కానీ మినిమం ఎక్సర్సైజ్ అంటూ అన్నా చేయాలి. సార్ ఇప్పుడు అంటే ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మందులు లేవు, దీనికి వ్యాక్సిన్ లేదని ఒక రకమైన నిరాశలోకి వెళ్ళిపోయాం. వచ్చిన తర్వాత కొన్ని చోట్ల గ్రామాల్లో అయితే అమ్మో నాకొద్దు, ఇప్పుడే నాకొద్దు అని భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఏది వ్యాక్సిన్ తీసుకుంటే కళ్ళు తిరుగుతాయనో జ్వరం వస్తుందనో అపోహలు భయాలు అనేక రకాలు ఉన్నాయి. ఓవరాల్గా ఈ వ్యాక్సిన్కి సంబంధించి అంటే ఇప్పుడు తీసుకుంటే 2 డోసులు కరోనాకి సంబంధించి ఎంతవరకు ఇది ప్రొటెక్ట్ చేయగలదంటారు? అసలు కంపల్సరిగా తీసుకోవాల్సిందేనా ప్రతి ఒక్కరూ? మీరేమంటారు యాజ్ ఏ డాక్టర్గా మీ సజెషన్? రైట్, నేను డెంటల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అండి. నాతో పాటు ఒక టీమ్ ఉన్నాం, 20 మెంబర్స్ డాక్టర్స్, ఇద్దరు ఆయుర్వేదిక్, ఒక హోమియోపతి అండ్ ఎనస్థీషియాలజిస్ట్ పల్మనాలజిస్ట్ అందరూ నా టీంలో ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నుంచి కనుక్కుని ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. డెంటల్ డాక్టర్ కదా ఏం చెప్తున్నాడు అనుకోవద్దు, అందరి దగ్గర నుంచి కనుక్కుని సమగ్రమైన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. వ్యాక్సిన్స్ ఆర్ వెరీ సేఫ్. ఓకే, వ్యాక్సిన్ 10% ప్రొటెక్షన్ ఇచ్చినా మంచిదే తీసుకోండి. ఓ 10% అయితే బతికేసాం కదా. ఒకప్పుడు ఏంటంటే వ్యాక్సిన్ రావట్లేదు రావట్లేదు అని భయపడ్డాం. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చాక ఏ మందు కూడా పూర్తిగా కరోనాని నిర్మూలించదు, పూర్తిగా కరోనాని నిర్మూలించే మందు లేదు. మనకి ఇంకే రకంగా బయోమాలిక్యులర్లు చెప్పినా కూడా పర్సంటేజ్ తగ్గించుకుంటూ పోవాలి. సో ఒక 50% వ్యాక్సిన్ కాపాడుతుంది, తీసుకోండి వ్యాక్సిన్ తీసుకోండి. ఇంకొక 20% మందులు ఉన్నాయి, మంచి యాంటీవైరల్ మందులు ఉన్నాయి, అదొక 20% కాపాడుతుంది. సో 70% సేఫ్. ఇంకొక 30% ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి, హోమియోపతి మందులు ఉన్నాయి, మన ఇమ్యూనిటీ మనకు ఫైట్ చేస్తుంది. సో పర్సంటేజ్ ఆఫ్ డెత్ రేట్ తగ్గించడానికే వ్యాక్సిన్స్. ఇది చాలా అపోహ ఉంది ఏంటంటే వ్యాక్సిన్ వేసుకుంటే ఎఫిషియన్సీ 30%, 40% అని మాట్లాడుతున్నారు. ఎఫిషియన్సీ అనేది చాలా కరెక్ట్గా అర్థం చేసుకోవాలండి, చాలా తప్పు మార్గంలో దాన్ని తీసుకెళ్తుంది. ఎఫిషియంట్ అంటే 100 మందికి వస్తే నేను 30 మందే కాపాడబడతారు కాదు, 100 సార్లు నీకు వైరస్ వస్తే 30 సార్లు కాపాడబడతావు. అంటే నీ దగ్గరికి 100 మంది వచ్చి తుమ్మితే, వైరస్ ఉన్నవాడు తుమ్మితే 30% నీకు రాదు, మంచిదా కాదా? ఆ 100 మంది నిన్ను కలిసే లోపల నువ్వు ఆల్మోస్ట్ తగ్గినట్టేగా. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫిషియన్సీ. ఓకే, ఎఫికసీ అన్నది అది. ప్లస్ ఎఫికసీ ఏ రోజుకి ఆ రోజు మారుతుందండి. అప్పుడు చేసిన స్టడీస్లో ఆ వేరియంట్లో అది 60%, ఇప్పుడు వేరియంట్లో 70% అవ్వచ్చు. నీకు వచ్చే వైరస్ అదే అయి ఉండొచ్చు, ఆ స్ట్రెయిన్కి సంబంధించిన అయి ఉండొచ్చు. సో వ్యాక్సిన్ తీసుకోవడం అన్నది ఎప్పుడు గుడ్ ఐడియా, వెరీ సేఫ్. ఏముండదండి వ్యాక్సిన్లో, చిన్న డెడ్ చేసిన పార్టికల్,
ఒక యాక్టివేటర్ ఒక ప్రిజర్వేటర్ మన చిప్స్ ప్యాకెట్స్లో ఏదైతే ప్రిజర్వేషన్ చేస్తామో అదే సేమ్ అలాంటిదే ప్రిజర్వేటర్ కొంచెం బాడీకి యూజ్ అయ్యేటట్టు ప్రిజర్వేటర్ ఒక బూస్టర్ అంతే ఈ గ్రామాల్లో భయపడే వాళ్ళు కూడా ఉంటుంది నిజంగా ఏమి ఉండదు వ్యాక్సిన్లో నిజంగా ఏమి ఉండదు చిన్న వైరస్ పార్టికల్ అది కూడా డెడ్ అయిపోయినది ఓ బూస్టర్ ఒక యాక్టివేటర్ ఇంతే దీనివల్ల ఏమీ కాదు ఇది ఆల్రెడీ డెడ్ పార్టికల్ ఇంకా కోవిషీల్డ్ అయితే కరోనాకు సంబంధించిందే కాదు అలాంటిదే ఒక అడినో వైరస్ ఇస్తున్నారు సో దానివల్ల కరోనా రావడం అనేది జరగదు చాలా 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 రేరెస్ట్ రేర్ అన్నమాట అక్కడికి వెళ్ళి మీరు లైన్లో అంటించుకుంటే వేరు కానీ నార్మల్గా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏ ప్రమాదం ఉండదు ఎవరైనా తీసుకోవచ్చు తీసుకోవాలి మీకోసం కాకపోయినా మీ పక్కనోడికి అంటించకుండా స్ప్రెడ్ని ఆపేటట్టుగా ఉండడం కోసమైనా ఆపాలి ఎందుకు వ్యాక్సిన్ బాధ్యత ఎందుకు వ్యాక్సిన్ తీసుకోవాలో ఒక చిన్న పాయింట్ చెప్తాను గుర్తుపెట్టుకోండి సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వస్తుందంటున్నారు కదా ఈ వేవ్ ఏంటి తెలుసా మనకు వైరస్ డివైడ్ అవ్వాలి మల్టిప్లై అవ్వాలి కొత్తగా మారాలి జన్యు పదార్థం మారాలి అన్నా కూడా బాడీ కావాలి హ్యూమన్ బాడీ లోపల లేకపోతే డివైడ్ కాలేదు ఇప్పుడు వైరస్ మన బాడీలోకి వచ్చి మన బాడీ మంచిగా ఫైట్ చేసేస్తే అది ఎక్కడ డివైడ్ అవుతుంది డివైడ్ కాకపోతే ఎక్కడ కొత్త స్ప్రెడ్ అవుతుంది ఎక్కడ థర్డ్ వేవ్ వస్తుంది రాదు కదా అందరికీ వ్యాక్సినేషన్ అయిపోతే ఈ డివైడ్ అయ్యే ప్రక్రియ ఆగిపోతే ఆటోమేటిక్గా పాండమిక్ ఎండ్ అయిపోతుంది ఇది కామన్ సెన్స్ ఇది నేను కాదు ఏ డాక్టర్ అయినా ఏ వైరాలజిస్ట్ అయినా ఏ మైక్రోబయాలజిస్ట్ అయినా చెప్తారు హ్యూమన్ హోస్ట్లోనే డివైడ్ అవ్వాలి లేదంటే బ్యాట్లో డివైడ్ అవ్వాలి ఇప్పుడు ఒకవేళ బ్యాటే సోర్స్ అనుకుంటే అది కూడా ఇంకా పూర్తిగా తెలియదు హ్యూమన్లో అయితే డివైడ్ అవ్వాలి హ్యూమన్ లోపలికి రానివ్వకుండా మంచి మాస్క్ వేసుకొని వ్యాక్సిన్ తీసుకుంటే ఎందుకు డివైడ్ అవుతుంది ఎందుకు థర్డ్ వేవ్ వస్తుంది రానే రాదు సో అందరూ వ్యాక్సినేట్ అవ్వండి ఏది వ్యాక్సిన్ అని అపోహ పెట్టుకోదు ఏది దొరికితే ఏది అవైలబిలిటీ తీసుకోండి 10% ఎఫిషియన్సీ 33% కోవిషీల్డ్ ఎఫిషియన్సీ అని చెప్తున్నారు 10% ఉన్నా తీసుకోండి దాని తర్వాత అల్లం తింటామా వెల్లుల్లి తింటామా దాని తర్వాత ఇంకోటి ఏదైనా తింటామా అది కూడా తిందాం అవి సేఫే అంటున్నారు కదా అవన్నీ మనకు సైడ్ ఎఫెక్ట్ లేవు కదా వెరీ గుడ్ తీసుకోండి వ్యాక్సిన్ వల్ల చనిపోయే వాళ్ళు ఉన్నారు కదా అంటున్నారు వ్యాక్సిన్ వల్ల చనిపోవడం అంటే ఎలా అంటే మీ ఇంట్లో మీరు బెడ్రూమ్లో దుప్పటి కప్పుకుని పడుకుంటే అక్కడెక్కడి నుంచో విశాఖపట్నం నుంచి ఒక ట్రైన్ వచ్చి హైదరాబాద్లోకి వచ్చి దూరి గుద్దేసినంత అంత ఛాన్స్ విశాఖపట్నం ట్రైన్ మా దగ్గరికి రాదు ఒకవేళ తప్పిపోయి వచ్చినా ఎంతోమంది చంపుకుంటూ రావాలి అలాగా ద ఛాన్స్ ఆఫ్ వ్యాక్సిన్ కిల్లింగ్ యూ ఈజ్ వెరీ 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 0.0001 ఛాన్స్ ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఉంటే ఎలర్జీ ఉన్నవాళ్ళు ఎనాఫిలాక్సిస్ ఉన్నవాళ్ళు అలాంటి డౌట్ ఉంటే అక్కడ డాక్టర్కి చెప్పండి వాళ్ళు దాని తగ్గ యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ రెడీ పెట్టుకుంటారు ఎపినెఫ్రిన్ రెడీ పెట్టుకుంటారు మీకు డోసెస్ ఇస్తారు వెరీ వెరీ సేఫ్ హార్ట్ పేషెంట్లు తీసుకోవచ్చా షుగర్ పేషెంట్ తీసుకో ఎవరైనా తీసుకోవచ్చు అలాంటి భయాలేం పెట్టుకోవద్దు కొంతమంది ఎవరు ఇట్లాగే మనం ఇంటర్వ్యూలు పెడుతుంటే కింద పింగ్ చేస్తారండి వ్యాక్సిన్ వల్ల చాలామంది చనిపోయే వాళ్ళు ఉన్నారు కదా చాలామంది చనిపోరండి చాలా తక్కువ మంది చనిపోతారు చనిపోయిన కారణాలు చాలా ఉండుంటాయి వ్యాక్సిన్ వల్ల చనిపోరు మీరు మనుషులకు ఏ మంచి చేయకపోయినా పర్లేదు కానీ అపోహలు స్ప్రెడ్ పోలియో వ్యాక్సిన్ అని పుట్టిన పిల్లలకి వేస్తున్నామండి వ్యాక్సిన్లు చాలా ఇస్తున్నాము ఈ ఆర్ఎన్ఏ వైరస్లకి వ్యాక్సిన్ ఇంతవరకు తయారు కాలేదు కొత్తగా తయారైంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి చాలా చాలా తక్కువ ఏదో 2 ఏళ్ల తర్వాత మనుషులందరూ చచ్చిపోతారు అలా చచ్చిపోతుంటే ఎలాగైనా చచ్చిపోతామండి సో అలాంటి భయాలు పెట్టుకోవద్దు వ్యాక్సినే మనకి ఇప్పుడు కనిపిస్తున్న ఆయుధం ఇప్పుడు మన మీదకి ఎవరైనా అటాక్ చేయడానికి వస్తుంటే చిన్న సూది దొరికినా సరే ఆ సూదిని జాగ్రత్త పెట్టుకోవాలి ఫైట్ చేయడానికి సో 10% అనుకున్నా చేసుకోండి దాని తర్వాత ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి మంచి మెడిసిన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంచి మంచి ఇంజెక్షన్స్ రాబోతున్నాయి మోనోక్లోనల్ యాంటీబాడీస్ రాబోతున్నాయి సో మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది సో పాజిటివ్గా ఉండండి దీనివల్ల మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఉండండి ఎంతోమందికి ఇచ్చారు ఇన్ని రకాలు నేను తీసుకున్నాను మా ఫ్యామిలీ తీసుకు అందరు డాక్టర్ కమ్యూనిటీ మొత్తం తీసుకుంది 2 డోసులు కూడా ఇచ్చాక చనిపోతున్నారు చనిపోయేది ఎవ్వరూ ఆపరు ఈ వ్యాక్సిన్ వేసుకుంటే మీరు అసలు చనిపోరు బాహుబలిలా అయిపోతారని చెప్పట్లేదు ఇది తప్పుదో పట్టించడానికి మాట్లాడతారు సేఫ్టీ ప్రొఫైల్ పెరుగుతుంది పెరుగుతుందంటే 250 ఇంజెక్షన్ తీసుకోవడం తప్పేంటి ఎన్నో ఖర్చు పెడుతున్నా 1000 రూపాయలు దీనికి కూడా పోయాయనుకుని డిస్ట్ తీసి పడేసినట్టన్నా వాడండి వ్యాక్సిన్ తీసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ దాంతోపాటుగా మిగతావన్నీ మనం చేసుకోవచ్చు